పంచభూతలింగాల్లోని జలలింగం ఉండే ఆలయమే ఈ జంబుకేశ్వర ఆలయము. ఇక్కడ శివుణ్ణి జంబుకేశ్వరునిగా పూజిస్తారు. ఈ టెంపుల్ తమిళనాడులోని శ్రీరంగం టౌన్ లో ఉంటుంది. ఈ టెంపుల్ లో ఉన్న అమ్మవారిని అఖిలాండేశ్వరి అని పిలుస్తారు. ఇంకా ఈ టెంపుల్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తో పాటు అన్ని విజువల్స్ ని ఈ వీడియోలో చూద్దాం. ఈ టెంపుల్ బస్టాప్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఈ టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్ నుండి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ ఇండియాలోనే పురాతన టెంపుల్స్ లో ఒకటి. ఇదే వెస్ట్ గోపురం. ఈ టెంపుల్ 1800 సంవత్సరాల పురాతనమైనది అని చెప్తున్నారు. రంగనాథ స్వామి టెంపుల్ కంటే ముందే నిర్మించబడినది. యూజువల్గా తమిళనాడులోని చాలా టెంపుల్స్కి ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉంటాయి, కానీ ఈ టెంపుల్ లోపలికి మాత్రం ద్వారాలన్నీ చిన్నగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఈ ఎంట్రన్స్, 6 అడుగుల వెడల్పు కూడా లేదు. ఫస్ట్ గోపురం లోపలివి ఇది. ఈ టెంపుల్ టోటల్గా 18 ఎకర్స్లో నిర్మించబడింది, కానీ అందులో చాలా వరకు ప్లేస్లో ఇప్పుడు హౌసెస్ ఉంటున్నాయి. ఈ గోపురం దాటగానే పెద్ద మండపం ఉంటుంది. ఇటు నుండే మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. మండపం పక్కనే ఫ్రీ చెప్పల్ స్టాండ్ ఉంటుంది. అలాగే మండపానికి రైట్ సైడ్ వెహికల్ పార్కింగ్ ఉంటుంది. పెద్ద వెహికల్స్ అయితే టెంపుల్ ఈస్ట్ ఎంట్రన్స్ సైడ్ పార్క్ చేసుకోవాలి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 1 PM, తర్వాత 3 PM to 8:30 PM. ఇది చాలా పెద్ద మండపము. ఈ మండపంలో టోటల్ గా 796 పిల్లర్స్ ఉన్నాయంట. ప్రజెంట్ అయితే ఈ మండపం మెయింటెనెన్స్ లేదు. చూస్తున్నారు కదా దీని సిచ్యువేషన్, లోపలికైతే వెళ్ళటానికి లేదు. ఈ మండపం మధ్యలో మీరు ఈ టెంపుల్ స్థల పురాణానికి సంబంధించిన శిల్పాలను చూడొచ్చు. దీని గురించి నేను చెప్తాను. ఇది ఈ టెంపుల్ మ్యాప్. టెక్స్ట్ మొత్తం తమిళ్లో ఉంది కాబట్టి ఏం అర్థం కావట్లేదు, కానీ మీకు ఐడియా కోసం షేర్ చేస్తున్నాను. ఈ మండపానికి రైట్ సైడ్ కోనేరు ఉంటుంది. ఇటు సైడ్ నుండి అయితే దారి క్లోజ్ చేశారు. సో నేను మళ్ళీ టెంపుల్ బయటకు వెళ్ళి ఈ వీడియో తీశాను. ఇక్కడ మొత్తం డ్రై అయిపోయింది. శ్రీరంగం టౌన్ కావేరి నది మధ్యలో ఉంటుంది, అయినా కూడా ఇక్కడ వాటర్ లేవు. రీజన్ ఏంటో తెలియదు. ఈ మండపం దాటగానే చిన్న గోపురం కనిపిస్తుంది, ఇదే 2వ గోపురం. అన్ని శివాలయాల్లో లాగా ఇక్కడ కూడా ఎంట్రన్స్ కి ఇరువైపులా మనం వినాయకుడిని అలాగే కుమారస్వామిని దర్శించుకోవచ్చు. ఇందాక మీరు చూసిన ఏనుగు సాలేడు శిల్పాల ప్రకారం ఒక స్థల పురాణం ఉంటుంది. అదేంటంటే కైలాసంలో మహాశివుని గణాలలో మల్యవానుడు పుష్పదంతుడు ఒకరితో ఒకరు గొడవ పడుతుండటం చూసి శివునికి కోపం వచ్చి పుష్పదంతుని ఏనుగుగాను మల్యవానుడిని సాలేడుగా జన్మించమని శపిస్తాడు. భూలోకంలో జన్మించిన వీరిద్దరూ ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు. సాలేడు శివలింగం పైన జంబురూక్షం ఆకులు పడకుండా గూడును అల్లేది. తర్వాత ఏనుగు అక్కడికి వచ్చి సాలేడు ఎంగిలి దారంతో ఈ గూడును అల్లిందని కోపంతో నీటితో శివలింగాన్ని శుభ్రపరిచి పూజించేది. అందుకు కోపంతో సాలేడు ఈ ఏనుగు తొండంలో దూరి కుట్టడం మొదలు పెట్టింది. ఆ బాధను భరించలేక ఏనుగు తొండాన్ని చెట్టుకు బాధటం ప్రారంభించింది. కాసేపటికి రెండు మరణించాయి. మరణం తర్వాత శాప విముక్తులై ఇద్దరు కైలాసం చేరుకుంటారు. కానీ ఏనుగు మరణానికి కారణమైన సాలేడుకు పాపం చుట్టుకుంటుంది. దాని కారణంగా సాలేడు మళ్లీ భూలోకంలో మానవ రూపంలో జన్మించాల్సి వచ్చింది. తను భూలోకంలో చోళరాజుగా జన్మించాడు. మనిషి రూపంలో ఉన్న తనకు తన గత జన్మ గుర్తుకు రావటంతో ఇక్కడికి వచ్చి ఈ శివునికి పెద్ద దేవాలయం నిర్మించాడు. అలాగే తన శత్రువు ఏనుగు అని ఇంకా గుర్తుండటంతో ఈ గర్భాలయంలోకి ఏనుగు రాకుండా చాలా చిన్న ద్వారాన్ని నిర్మించాడు. అందుకే ఈ టెంపుల్లోని అన్ని ద్వారాలు అలాగే గర్భాలయ ద్వారం చాలా చిన్నగా ఉంటాయి. ఇది ఈ టెంపుల్లోని మెయిన్ గోపురం. దీన్ని కార్తీక గోపురం అని అంటారు. ఈ గోపురం పైన పురాణాలకు సంబంధించిన చాలా విగ్రహాలను చూడొచ్చు. గోపురం దాటగానే కనిపించే వ్యూ చాలా పెద్ద మండపం. ఈ ప్రాంగణంలో జంబుకేశ్వరునితో పాటు మరికొన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే చాలా అద్భుతమైన శిల్పాలు ఈ మండపంలో ఉంటాయి. నేనైతే చాలా వరకు విజువల్స్ ని కవర్ చేశాను. ఈ ప్రాంగణంలో వీడియోస్ కైతే ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు, అందుకే నేను మీకు అన్ని విజువల్స్ ని చాలా డీటెయిల్ గా చూపించగలుగుతున్నాను. శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంటుంది, అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది, కంచిలో పృథ్వీలింగం ఉంటుంది, చిదంబరంలో ఆకాశలింగం ఉంటుంది. ఈ టెంపుల్స్ వీడియోస్ అన్నింటినీ నేను మన ఛానల్లో పబ్లిష్ చేశాను. ఇదే మనం పంచభూత లింగాలలో చివరిగా దర్శించుకునే ఆలయం. ఇక్కడ మీరు ధ్వజస్తంభాన్ని చూడొచ్చు. ఈ ధ్వజస్తంభం చుట్టూ ఉన్న పెద్ద పిల్లర్స్ పైన అయితే శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ధ్వజస్తంభం ముందర నంది అలాగే చిన్న బలిపీఠంని మీరు చూడొచ్చు.
ఈ పిల్లర్స్ పై భాగంలోని డిజైన్స్ అయితే మీరు ఎక్కడా చూసుండరు, చాలా చాలా గ్రాండియర్ గా ఉంటాయి. ఒక్కొక్క పిల్లర్ పైన ఒక రకమైన శిల్పాలను మలిచారు. ఇది 4వ ఎంట్రెన్స్. మొదట్లో ఇక్కడ చాలా చిన్న టెంపుల్ ఉండేదంట. 11th సెంచరీలో చోళరాజులు ఈ పెద్ద టెంపుల్ ని నిర్మించారు. తర్వాత పల్లవులు, పాండ్యులు అలాగే విజయనగర సామ్రాజ్య రాజులు ఈ టెంపుల్ ని డెవలప్ చేశారు. ఇదంతా 2వ ప్రాంగణం. ఈ ప్రాంగణం చుట్టూ శివలింగాలను ప్రతిష్ఠించారు. ఇదే మెయిన్ గర్భాలయంలోకి ఎంట్రీ. చూస్తున్నారు కదా, చాలా చిన్న ప్రవేశ ద్వారము, ఏనుగులు దూరకుండా ఇలా నిర్మించారు. నాదైతే దర్శనం అయిపోయింది. ఈ టెంపుల్ లోపల గర్భాలయం చాలా చిన్నగా ఉంటుంది. గర్భాలయ ప్రాంగణం కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఆ ప్రాంగణంలో 5-6 మంది మాత్రమే నిల్చోగలరు. ఇక్కడ ఉన్న లింగానికి జలలింగం అని పేరు ఉంది. కానీ ఈ లింగం నీటిలో ఉండదు. ఈ శివలింగం పానపట్టం నుండి ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. అందుకే ఈ శివలింగానికి జలలింగం అని పేరు వచ్చింది. నేను వెళ్ళిన టైంలో భక్తులు చాలా తక్కువగా ఉండటంతో నేను 1 మినిట్ పైనే గర్భాలయంలో ఉన్నాను. టోటల్ తమిళనాడు ట్రిప్ లో గర్భాలయంలో ఇంతసేపు ఉన్నది ఇక్కడే. తర్వాత కొంతమంది భక్తులు రావటంతో నేను బయటకు వచ్చాను. అన్ని టెంపుల్స్ లో లాగా కాకుండా ఇక్కడ చాలా దగ్గర నుండి మనం శివుణ్ణి దర్శించుకోవచ్చు. మీరు కూడా వీలైతే వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో వెళ్తే చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు. ధ్వజస్తంభం నుండి లెఫ్ట్ సైడ్ నుండే అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లర్స్ పైన కూడా చాలా అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. నేను కొన్నింటిని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం బ్రహ్మదేవుణ్ణి దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి మరో స్థల పురాణం ఉంటుంది. అదేంటంటే, శంభుడు అనే ఋషి ఇక్కడ నివసించేవాడు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు. శివుణ్ణి పూజించందే పచ్చి మంచినీరు కూడా తీసుకునేవాడు కాదు. అలా కొంతకాలం తర్వాత శంభుడికి శివుణ్ణి ప్రత్యేకంగా పూజించాలనే కోరిక కలిగింది. వెంటనే శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవటానికి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. శంభుడి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అందుకు శంభుడు మహాశివుణ్ణి ప్రత్యేకంగా పూజించే వరం కావాలని కోరుకుంటాడు. అప్పుడు శివుడు, ఇక్కడ నేను లింగ రూపంలో వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో వెలిసి నన్ను పూజించు అని దీవిస్తాడు. అందుకే ఈ ఆలయాన్ని జంబుకేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఇదే అమ్మవారి ఆలయానికి ఎంట్రీ. ఈ టెంపుల్లో అమ్మవారిని అఖిలాండేశ్వరి అని పిలుస్తారు. ఈ ప్రదేశంలోనే శివుడు అమ్మవారికి శివజ్ఞానాన్ని ఉపదేశించాడంట. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈస్ట్ గోపురం సైడ్ కుబేరలింగం సన్నిధి ఉంటుంది. ఇక్కడ వెళ్తున్న టూరిస్టులంతా బస్సులలో వచ్చిన వారు. సౌత్ ఎంట్రెన్స్ నుండి వీళ్ళు లోపలికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇదే కుబేరలింగ సన్నిధి. నేను వెళ్ళిన టైంలో క్లోజ్ చేసింది. మనం చిన్న విండోలో నుండి స్వామివారిని దర్శించుకోవచ్చు. పక్కనే ఒక చిన్న కోనేరు కూడా ఉంది. ఇటు సైడ్ అయితే చాలా తక్కువ మంది భక్తులు వస్తున్నారు. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చాను కనుక మొత్తం ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇది ఈస్ట్ గోపురం. ఈ గోపురం గేట్ అయితే క్లోజ్ చేసి ఉంచారు. ఇవి ఈస్ట్ సైడ్ గోపురాలు. ఈ టెంపుల్ కి ఈస్ట్ సైడ్ 2 గోపురాలు, అలాగే వెస్ట్ సైడ్ 5 గోపురాలు ఉన్నాయి. టెంపుల్ చుట్టూ ఇలాంటి స్తంభాలు చాలా ఉన్నాయి. నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించి వీడియో తీశాను. నేనైతే ఎక్కడా ఇలాంటివి చూడలేదు. మీరు చూసుంటే కామెంట్ చేయండి. కొంతమంది శ్రీరంగం వచ్చిన వారు రంగనాథ స్వామిని మాత్రమే దర్శించుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ఇక్కడ ఈ టెంపుల్ ఉందని తెలియదు. సో మీరు వెళ్ళినప్పుడు 2 టెంపుల్స్ ని తప్పకుండా దర్శించుకోండి. నేను ఆల్రెడీ శ్రీరంగం టెంపుల్ వీడియోని మన ఛానల్లో పబ్లిష్ చేశాను, మిస్ అవ్వకుండా చూడండి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అందరూ ఇలా టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ లాగా తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం ఉన్న ప్లేస్ కి వస్తారు. ఈ శ్రీరంగం టౌన్ లో హోటల్ చాలా తక్కువగా ఉంటాయి, అందుకే కొంచెం రేట్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా మంది త్రిచిలోనే రూమ్ తీసుకొని ఇక్కడికి వచ్చి 2 టెంపుల్స్ ని విజిట్ చేసి వెళ్తుంటారు. సో మీరు కూడా మీ కంఫర్ట్ ను బట్టి ప్లాన్ చేసుకోండి. ఈ టెంపుల్ గురించి అన్ని డీటెయిల్స్ తో పాటు అన్ని విజువల్స్ ని కూడా మీకు చూపించాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.